కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు జనరల్ మెడిసిన్, డయాబెటీస్ రోగులకు చికిత్సను అందించేందుకు బృందావన్ హాస్పిటల్ను ఏర్పాటు చేసిన డాక్టర్ శ్రీనివాస్ బిక్కిన అభినందనీయులు అని ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవిరావు, రవిచంద్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ బీరక చంద్రశేఖర్లు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కు వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీనివాస్ బిక్కిన దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్ బిక్కిన అధ్యక్షత వహించగా రవిచంద్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ బీరక చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బీరక చంద్రశేఖర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవిరావు, రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సీఈఓ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామరాజు, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చల్మల్ శెట్టి సునీల్, స్నేహ హాస్పిటల్ అధినేత ఐఎంఏ మాజీ స్టేట్ సెక్రటరీ డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్, నైనా ఐకేర్ అధినేత డాక్టర్ రావుల శ్రీరామ్, సరోజినీదేవి స్కిన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎర్రమాటి సత్యనారాయణ, పెద్దాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, పిఆర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముప్పన పురుషోత్తం, సబ్ రిజిస్ట్రార్ రామారావు, న్యాయవాది ప్రభాకర్, పలువురు సభ్యులు పాల్గొని డాక్టర్ శ్రీనివాస్ బిక్కినకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐవిరావు, డాక్టర్ బీరక చంద్రశేఖర్లు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ హాస్పిటల్ సేవలను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. బృందావన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీనివాస్ బిక్కిన మాట్లాడుతూ తమ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, డయాబెటీస్, అత్యవసర మెడికల్ సేవలతో పాటు ల్యాబ్ ఫార్మసీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరంలో వైద్యులు, నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎంబీ చేసి ఇక్కడ ఈరోజు నిర్ణయం చేశారు. చాలా సంతోషకరమైన విషయం. మన యంగ్ ఫిజీషియన్ ఇంకో ఆయన మన కాకినాడకి రావడం, అందులో ఆయన మంచి ఎక్స్పీరియన్స్ ఫిజీషియన్ రావడం మన కాకినాడ చుట్టుపక్కల తూర్పుగోదావరి ప్రజలకు ఎంతో ఆయన సేవలు అందిస్తారు, ప్రజలందరికీ సేవలు అందిస్తారు. చాలా మంచి వ్యక్తి. రాజమండ్రిలోని 5 ఇయర్స్ పోయి హాస్పిటల్లో రామరాజు గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా నేను చూడగానే నా శ్రీనివాసరావు గారు నాకు చాలా ఇంప్రెషన్ ఏర్పడింది. తప్పనిసరిగా కాకినాడ పట్టణంలో మంచి సేవలు అందిస్తారని, ఆయన అభివృద్ధిలోకి మంచి ఫ్లరిషింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కంప్లీట్గా హాస్పిటల్ జనరల్ మెడిసిన్ సర్వీసెస్ అని, డయాబెటాలజీ సర్వీసెస్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ ఫార్మసీ, ల్యాబొరేటరీ, ఈసీజీ, ఎమర్జెన్సీ బెడ్ సదుపాయం కూడా కలవచ్చు. సో తప్పగా మా సేవలు వినియోగించుకోవాల్సిందిగా వచ్చింది. సామాన్య ప్రజలకు తక్కువ ధరకే, సామాన్య ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలకి ఇక్కడ వైద్య సేవలు అందించే విధంగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది.